పాతికేళ్లక్రితం కేటాయించిన అంబేద్కర్ ఆడిటోరియం స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇస్తూ మున్సిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మాన ప్రతులను దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేందర్రావు కేవీపీఎస్ రఘురాములు దగ్ధం చేశారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట పలు దళిత సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ నెల్లూరు బస్ స్టాండ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో అంబేద్కర్ ఆడిటోరియం నిర్మించేందుకు 1996లో ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. 2013లో ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల నుంచి 7 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడిటోరియం స్థలాన్ని పంచుకునేందుకు శంకుస్థాపనను అడ్డుకున్నారని నాగేంద్ర మండిపడ్డారు. ఇప్పటి వైసీపీ ప్రభుత్వంలోనైనా అంబేద్కర్ ఆడిటోరియం ఏర్పాటవుతుందని దళితులు ఆశపడ్డారని, అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణాన్ని అడ్డుకుంటే దళితులు సహించరన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీర్మానం రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. కుల వివక్ష పోరాట సమితి జిల్లా కార్యదర్శి రఘురామ్ మాట్లాడుతూ తీర్మానం కాపీలు రద్దు చేయకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, దళిత మేయర్ సుజాత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పినిపే విశ్వరూపులు ఉండగా అంబేద్కర్ ఆడిటోరియం స్థలంపై కుట్ర జరగడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో బిల్లా చెన్నయ్య, కరవాది సుబ్బారావు, మాల మహానాడు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దారా అంజయ్య, దేవరపల్లి రమణయ్య, వివిధ సంఘాల నాయకులు బంటుపల్లి రాజు, ఎరచెర్ల రమేష్, బురగా రాంబాబు, చీకటి ధనరాజు, అట్లూరి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి పంచాయతీలో తీర్మానం చేసినటువంటి తీర్మానాన్ని తీసుకుందాం. మళ్ళీ అంబేద్కర్ ఆడిటోరియం కేటాయించిన స్థలంలో ఫ్లెక్స్ కట్టాలని తీర్మానం చేసిన అంబేద్కర్ ఆడిటోరియం స్థలంలో రద్దు చేయాలి అంబేద్కర్ ఆడిటోరియం పరం చేస్తూ మున్సిపల్ చేసిన తీర్మానాన్ని చేసిన పిపిపి తీర్మానాన్ని రద్దు చేయాలి కట్టాలని చేసిన తీర్మానాన్ని స్థలంలో ప్రైవేట్ వ్యక్తులకు చేస్తూ చేసిన తీర్మానం ఆస్తుల్ని అమ్ముకుంటారా? సిక్కు వైఎస్ఆర్ ప్రభుత్వం అటువంటి స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ మార్చడాన్ని వ్యతిరేకించండి అంబేద్కర్ ఆడిటోరియం. శ్రీనివాసరెడ్డి ఉన్నాం, అంతేకాదు ఈ స్థలానికి అయినటువంటి నిధులతో శంకుస్థాపన మున్సిపల్ కాంప్లెక్స్ కట్టాలనే ఉద్దేశాన్ని కాంప్లెక్స్ నిర్మాణాన్ని రద్దు చేయాలి పీపీపీ పద్ధతులు అంబేద్కర్ ఆటోరియం స్థల నిర్మాణాన్ని రద్దు చేయాలి శంకుస్థాపన చేయాలి. ఒంగోలు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏ ప్రభుత్వం మారినా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అంబేద్కర్ ఆటోరియాన్ని రకరకాలుగా అంటే ఎవరి స్టైల్లో వాళ్ళు కాంగ్రెస్ పద్ధతిలో వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు, ఏ పార్టీ కూడా అన్ని పార్టీలు కూడా అగ్రకుల అహంభావంతో అంబేద్కర్ గారి పట్ల అంటరానితనంతో వ్యవహరించాయి. ఎందుకంటే 1996లో అంబేద్కర్ ఆటోరియానికి నెల్లూరు బస్ స్టాండ్ పక్కన 2015 సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీన అప్పటి సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్బాబు ఒంగోలు వచ్చినప్పుడు అప్పటి కలెక్టర్ విజయ్ కుమార్ గారు ఇదే స్థలంలో శంకుస్థాపనకి రాయి వేయించి మొత్తం సిద్ధం చేస్తే దామచర జనార్దనం నడిబొడ్డున దళితులకి నేను ఎందుకు ఇస్తాను ఆహ్వానిస్తాను, నా తెలియకుండా శంకుస్థాపన ఏందని అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెప్పి ఆ శంకుస్థాపనని అవమానం అనమాట. శంకుస్థాపనకు వచ్చిన సాంఘిక సంక్షేమ మంత్రి చేత ఆ శంకుస్థాపనని రద్దు చేయించారు. వాళ్ళు కూడా లేఅవుట్లు వేసుకున్నప్పుడు మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఇవాళ వివాదంలో ఉంది, దీన్ని శంకుస్థాపన చేస్తామంట. ఆఖరికి అంటే జగన్ ప్రభుత్వంలో డబ్బులు మేము దీన్ని కూడా ఈ అంబేద్కర్ ఆటోరియాన్ని మేము పెద్ద పెట్టేస్తాము, ఉప ముఖ్యమంత్రి ఇచ్చాము, దళితులకి హోం మంత్రి ఇచ్చామని లెక్కలు చెప్పడం కానీ ఒక్క ఉన్న ఆస్తుల్ని అంబేద్కర్ ఆస్తిని అమ్మటం అనేది ఇది ఒక్క మా ఒంగోలు కాదు జిల్లా మొత్తానికి సంబంధించింది, రాష్ట్రం మొత్తం కూడా దీని మీద ఒక కార్యాచరణ ఉండేది. డైరెక్ట్గా మేము తాడేపల్లి వరకు 2022వ తేదీన ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో కౌన్సిల్ తీర్మానం అంబేద్కర్ ఆడిటోరియాన్ని ఉన్న స్థలాన్ని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనేటటువంటి తీర్మానాన్ని మేమందరం వ్యతిరేకిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల యొక్క ఆస్తులకు రక్షణ ఉంటుందని మేము అనుకున్నాం, కానీ ఇప్పుడు తీరా చూడబోతే అంబేద్కర్ పేరు